శాస్త్రరీతిగా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు విధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. గత నెల కూడా అలాగే ఉండింది, ఈ నెల కూడా మీరు అద్భుతంగా ఉంటారు. వ్యాపారస్తులకి చాలా గొప్పగా ఉంటుంది, ముడి జరుపులు అన్నింటినీ జయిస్తారు. మీరు ఎలాంటి ముఖ్య నిర్ణయం తీసుకున్నా 14 తర్వాత తీసుకోండి, 14 లోపు కాస్త ఇబ్బంది ఉన్నాయి. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి, కుటుంబంలో ఆ సంబంధాలు అంతా కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యం క్షీణించున్న వాళ్ళందరూ కూడా 14 తర్వాత అద్భుతంగా అవుతారని కూడా చెప్తుంది. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ వీళ్ళందరికీ కూడా నెల యొక్క ద్వితీయంలో చాలా బాగుందని కూడా చెప్పచ్చు. గృహోపీకరణ వ్యాపారం చేసే వారికి చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు. వైద్య పరంగా ఉన్నటువంటి వారికి చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త సుమి అన్నారు. ఆహారంలో కాస్త పొల్యూషన్ లేకుండా చూసుకోండి, క్రిమికెట్ కానున్నటువంటి ఆహారానికి దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది కాబట్టి జాగ్రత్త. ఈ వారం, ఈ 2 వారాలు కాస్త 14వ తారీఖు వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా కూడా మీకు బాగా ఉంటుంది. స్కై బ్లూ కలర్, రెడ్, ఈ 2 కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. 29వ తారీఖున చాలా ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగే ఒక రోజుగా ఉంటుంది నెల మొత్తంలో. బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు చాలా లక్కీ నెంబర్ గా చెప్పవచ్చు. తూర్పు దిశ ప్రయాణాలన్నీ కూడా మీకు కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇంకా సకల దోషాల దొరికి ఆనందంగా ఉండడానికి పచ్చకర్పూరం పుదీనా వామ యొక్క ఆయుర్వేద ఔషధ ఆ మిశ్రమాన్ని ఎప్పుడు మీ చేతిలో పెట్టుకుని ఆరోగ్యవంతులుగా ఉండండి. శుభం. మా ఈ యొక్క తెలుగు భక్తి ఛానల్ లో ఉన్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కసారి మళ్ళీ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆ సర్వేశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప.